హాజీపూర్లో జరిగే వరుస హత్యల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో సంచలనం సృష్టించిన విద్యార్థినుల హత్యలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఒకే బావిలో, శ్రీనివాస రెడ్డికి సంబంధించిన బావిలో శ్రావణి మృతదేహాన్ని కనుగొంటున్న క్రమంలో పోలీసులకు మనీష అనే మనో విద్యార్థిని మృతదేహం కూడా లభించింది. అయితే మనీష మృతదేహం లభించిన తర్వాత ఈ రెండు హత్యలకు సంబంధించి శ్రీనివాస రెడ్డి ప్రధాన నిందితుడుగా పోలీసులు భావిస్తూ ఇప్పటికే విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా శ్రీనివాస రెడ్డి పోలీసులు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కూడా వెల్లడించిన పరిస్థితి ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అది ఇప్పటికీ ఈ రెండు హత్యలు ఎవరు చేశారనేది ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ యాదాద్రి పోలీసులు అదుపులో దాదాపుగా 7 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారించిన పరిస్థితి. వీరిలో ప్రధానంగా శ్రీనివాస రెడ్డిని అనుమానించిన క్రమంలో మరొక 6 వ్యక్తులను కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకొని వీరందరి వద్ద నుండి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం హాజీపూర్ గ్రామంలో గ్రామస్తులు అంతా కూడా ముక్కుమడిగా అనుమానితులవుతున్న శ్రీనివాస రెడ్డి ఇంటి మీద దాడి చేసి శ్రీనివాస రెడ్డిని ఇంటిని పూర్తిగా తగలబెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీనివాస రెడ్డి ఇంటి వద్ద చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా శ్రీనివాస రెడ్డి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేయడం, అంటే గడ్డపారులు అదేవిధంగా ఇతర వస్తువులతో ధ్వంసం చేయడంతో పాటుగా ఇంటికి కిరోసిన్ పోసి నిప్పంటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఆ మంటల్లో శ్రీనివాస రెడ్డి ఇల్లు పూర్తిగా కూడా మంటల్లో మొత్తం కూడా కాలిపోతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ రెండు హత్యలకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్లు కమిషనర్ మహేష్ భగత్, అదేవిధంగా పోలీసులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కేసును ఛేదించాలనే క్రమంలో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉండగా, మరొక పక్కన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఈరోజు ఉదయం సంఘటన స్థలమైనటువంటి బావి వద్దకు చేరుకొని బావి వద్ద పరిస్థితిని పరీక్షించడంతో పాటు ఆ బావికి పరిసర ప్రాంతాల్లో ఉన్న మరొక 5-6 బావులను కూడా తవ్వకాలు జరపాలని ఇప్పటికే ఆ ఇరిగేషన్ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి సొంత బావి ఉన్నటువంటి బావిలో శ్రావణి అదేవిధంగా మనీష మృతదేహాలు లభించడంతో పాటు 4 క్రితం గ్రామంలో మిస్ అయినటువంటి కల్పన అనే అమ్మాయిని కూడా శ్రీనివాసరెడ్డి హత్య చేసి ఉంటాడని కూడా గ్రామస్తులు అదేవిధంగా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ హత్యలకు సంబంధించి శ్రీనివాసరెడ్డిని ప్రధాన నిందితునిగా భావిస్తున్న క్రమంలో శ్రీనివాసరెడ్డి గతంలో కర్నూలులో కూడా ఒక హత్య కేసులో, అదేవిధంగా వరంగల్లో కూడా మరో కేసులో ఉన్నట్లుగా పోలీసులు దృష్టికి రావడంతో ఈ రెండు బృందాలు, అంటే రాచకొండ కమిషనరేట్ నుంచి రెండు బృందాలు వరంగల్, అదేవిధంగా కర్నూలుకి వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా సేకరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ కేసును రాచకొండ పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకొని పరిశోధన చేసిన క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హాజీపూర్ గ్రామంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. గ్రామంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేయడం, అదేవిధంగా ఇంటిని తగలబెట్టడానికి తోడుగా శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరి తీయాలనే డిమాండ్తో కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున గ్రామంలో ఎటువంటి అవాంఛన ఘటనలు జరగకుండా మోహరించడం కోసం ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. మరొక పక్కన రాచకొండ పోలీసులు శ్రీనివాసరెడ్డిని సంఘటన స్థలమైనటువంటి బావి వద్దకు తీసుకొచ్చి కేసును రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం కూడా శ్రీనివాసరెడ్డి మరికొద్దిసేపట్లో బావి వద్దకు తీసుకొచ్చే పరిస్థితి. బావి వద్దకు తీసుకొచ్చే క్రమంలో గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితులకు తోడుగా, అంటే శ్రీనివాసరెడ్డికి ఇంకా ఏమైనా నేరాలతో సంబంధం ఉందా, ఆ బావిలో ఇంకా ఏమైనా శవాలు ఉన్నాయా, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి వినియోగించిన బైకులు కూడా ఇప్పటికే 2 బైకులు కూడా ఆ బావిలో ఉన్నట్లు గుర్తించడం, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బావులను కూడా తవ్వకాలు జరపాలని నిర్ణయించిన క్రమంలో ఇంకా ఈ కేసు ఏ రకంగా ముందుకు సాగబోతుంది, ఇంకా ఏమైనా డెడ్ బాడీలు ఈ బావుల్లో దొరికే పరిస్థితి ఉందన్న దిశగా కూడా పోలీసులు విచారణ చేసిన పరిస్థితి ఉంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి హాజీపూర్లో నెలకొన్న తాజా పరిస్థితి. హాజీపూర్ గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, 1TV న్యూస్, నల్గొండ.